బిగ్ బాస్ అనేది చాలా మందికి చాలా మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. సో మీకు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ఎంతవరకు ఉపయోగపడింది? అయితే నెగిటివ్ ఆ పాజిటివ్? నాకు నెగిటివ్ అయితే ఏమీ అనడానికి లేదండి. పాజిటివ్ అంటే ఎవ్రీ హౌస్ హోల్డ్కి బాగా పరిచయం, ఇంటింటికి నా పేరు తెలుసు ఇప్పుడు. అండ్ సినిమాల్లో ఏంటంటే మనం ప్లే చేసిన క్యారెక్టర్ వాళ్ళకి నచ్చుతుంది, అప్పుడప్పుడు నచ్చదు, కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉంటాయి కాబట్టి. బట్ జనరల్గా మనం ఏంటి యాజ్ అ పర్సన్ అనేది కొంచెం ఎక్కువ షోకేస్ అవుతుంది షోలో. సో దే అండర్స్టాండ్ యూ యాజ్ అ పర్సన్ అండ్ వెన్ దే లైక్ యూ యాజ్ అ పర్సన్ ఆ కనెక్షన్ కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఐ థింక్ దాట్ ఐ హవ్ మేడ్ దాట్ కనెక్షన్ త్రూ ది. ప్రొఫెషనల్ పరంగా ఏం లేదండి, కొంచెం లైక్ ఐ హావెంట్ సీన్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్ ప్రొఫెషనలీ అది అయిన తర్వాత. బట్ ఆల్సో ఆ టైం తర్వాత ఐ వాజ్ వెరీ పిక్కీ అబౌట్ ఆర్ డూయింగ్ ఫిల్మ్. సో నేను చేయలేదు వచ్చిన ఆఫర్లు, సో వస్తున్నాయి అనుకుంటా, బట్ ఐ డెంట్ వాంట్ టు డూ సంథింగ్ దట్ డజంట్ వస్తున్నాయి చేసేస్తున్నాయి అని కాకుండా కొంచెం పిక్కీగా ఉన్నా ఆ టైంలో. సో రావు అని కాదు, ప్రొఫెషనలీ వస్తాయి అని, బట్ ఐ వాజంట్ ఇన్ దట్ స్పేస్ వేర్ ఏదో వచ్చింది చేద్దామని అయితే నేను అప్పుడు లేను. ఓకే మేడం, ఈ మూవీలో హీరో అండ్ హీరో మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది అంటారు? చాలా కొత్తగా ఉండబోతుందా, లేకపోతే రొటీన్ స్టోరీస్కి కొంచెం డిఫరెంట్గా ఉండబోతుందా? ఐ హిస్ కెమిస్ట్రీ విత్ దట్ పెళ్లి పెళ్లి కూతురు భావన ఇస్ వాస్ ఆఫ్ ద రూఫ్, ఆఫ్ ద చార్ట్స్ అంటాం కదా. అండ్ ఇట్ వాస్ మెంట్ టు బి, బికాస్ ద కెమిస్ట్రీ బిట్వీన్ టూ యాక్టర్స్ విల్ బి గుడ్ ఇఫ్ ద కెమిస్ట్రీ బిట్వీన్ ద టూ క్యారెక్టర్స్ దట్ యు హవ్ రిటన్ ఈజ్ రిటన్ దట్ వే. వీళ్ళు పర్సనల్ కెమిస్ట్రీ ఏమున్నా ఆ క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ లేకపోతే వీళ్ళు ఏం చేయలేరు. యా, కెమిస్ట్రీ అంటే ఒకటి గుర్తొచ్చింది ప్రిన్స్ గారు. ఎప్పుడైనా మీరు కిస్సింగ్ చేసేటప్పుడు షైగా ఫీల్ అయిన మూమెంట్స్ ఉన్నాయా? లేదు.